వెల్కమ్ బ్యాక్. ఇందాక మన క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. క్వశ్చన్స్ ఇందాక ఇంకొక క్వశ్చన్ మనం ఇదే ఏరియాలో ముస్లిం పాలన మీద వచ్చినటువంటి క్వశ్చన్ ప్రశ్న ఇంకొకటి చూడండి. ద ఫౌండేషన్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టౌన్స్ వాజ్ నాట్ లేడ్ డౌన్ బై ది సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. ఈ క్రింది పట్టణాలలో ఏ పట్టణానికి ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి పునాది వేయలేదు అని చెప్పి ఒక ప్రశ్న ఇచ్చాడు. ఒకటి హిస్సారు, రెండోది ఫిరోజాబాదు, మూడోది ఫరీదాబాదు, నాలుగోది జాన్పూర్. ఈ విధంగా నాలుగు టౌన్స్ అనేటువంటివి ఇచ్చాడు. ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. ఇక్కడ హిస్సార్ అనేటువంటిది ఓల్డ్ టౌను, ఫిరోజ్ షా తుగ్లక్ రాకమునపై ఈ హిస్సార్ అనేటువంటిది ఉంది. అయితే ఆ పక్కన ఆయన ఒక చిన్న టౌన్షిప్ కట్టించాడు, దాన్నే హిస్సార్ ఫిరోజ్ షా అంటారు. సో ఆ ఒక్క విషయం కనుక తెచ్చినట్టయితే ఈ బిట్ ఆటోమేటిక్గా ఫస్ట్ స్ట్రోక్లోనే మనం కంప్లీట్ చేసేయచ్చు. అయితే దీనికన్నా ముందేంటంటే ఫిరోజ్ షా తుగ్లక్కి సంబంధించి మీరు తెలుగు అకాడమీలోనో లేకపోతే ఇంకొక దాంట్లోనో మీరు బుక్లో చదివేటప్పుడు ఫిరోజ్ షా అని గుర్తు రాగానే మనకు అర్బనైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ గుర్తుకు రావాలి. ఎందుకనంటే మనకు మొట్టమొదటిగా అర్బనైజేషన్ అనేటువంటిది, పట్టణీకరణ అనేటువంటిది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో జరిగింది మొదటగా. ఆ తర్వాత పట్టణీకరణ అనేటువంటిది 6వ శతాబ్దం బీసీలో మహాజనపదాల యొక్క అవతరించడంతోనూ రెండవ పట్టణీకరణ అనేటువంటి జరిగింది. మూడవసారి పట్టణీకరణ, థర్డ్ అర్బనైజేషన్ అంటాము, అది ముస్లింల యొక్క పరిపాలనలోనే అర్బనీకరణ అనేటువంటి జరిగింది. దట్టు ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి దాదాపుగా 200 పట్టణాలని కట్టించినటువంటి పరిస్థితి ఫిరోజ్ షా తుగ్లక్ది. కాబట్టి ఆ ఒక్క ఫ్యాక్టర్ మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆయన పేరుతో ఇప్పుడు ఫిరోజ్ షా కోట్ల మనకి క్రికెట్ గ్రౌండ్ ఉంది, అవన్నీ ఆయన కాలంలో చేయించినటువంటి విషయాలు అనమాట. ఆ ఫిరోజ్ షా అనేటువంటిది ఎక్కడైతే వస్తుందో, ఫరీదాబాద్, ఫిరోజ్ షా ఇలాంటివన్నీ వచ్చిన ఆయనకు సంబంధించినటువంటి విషయం. అంటే అర్బనైజేషన్ అనేటువంటి, పట్టణీకరణ అనేటువంటి కాన్సెప్టు ఈ కాలంలో జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఉంది. 200 టౌన్లు కట్టించాడు, 40 మసీదులు కట్టించాడు, తర్వాత రిజర్వాయర్స్ కానివ్వండి, డ్యామ్స్ కానివ్వండి, తర్వాత 150 బ్రిడ్జెస్ కట్టించాడు ఆయన కాలంలో. అంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేటువంటివి కూడా, బ్రిడ్జి కట్టించాడు అని అంటే వెల్ఫేర్ యాక్టివిటీ, అది నలుగురికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఫిరోజ్ షా తుగ్లక్ని చాలామంది ఏమంటారంటే మతం ప్రకారంగా రూల్ చేశాడని చెప్పి చెప్తారు, కానీ బట్ ఇన్ని యాక్టివిటీస్ అనేటువంటివి ఇతని కాలంలో జరిగినాయను. ఒక 4 ప్రధానమైనటువంటి కాలువలను కూడా తవ్వించినటువంటి ఘనత ఈ ఫిరోజ్ షా తుగ్లక్కి దక్కుతుందన్నమాట. సో ఈ రకంగా అంటే బిట్ని మనము అనాలిసిస్ చేసుకుంటూ మీరు బిట్స్ని కనుక రివైజ్ చేసినట్టయితే మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇంకొక బిట్టు మనకి చూడండి ఇక్కడ. బర్త్ ప్లేస్ ఆఫ్ షేక్ నిజాముద్దీన్ అవులియా, ఆయన పుట్టినటువంటి ప్లేస్ ఏంటి అని అడిగాడు ఇక్కడ ఒకసారి బిట్టు. అంటే షేక్ నిజాముద్దీన్ అవులియా బర్త్ ప్లేస్ ఏంటి అది ప్రశ్న. ఇక్కడ అజ్మీర్ ఇచ్చాడు, బడయూన్ ఇచ్చాడు, లాహోర్ ఇచ్చాడు, ముల్తాన్ ఇచ్చాడు. ఈ మూడిట్లో బడయూన్ అనేటువంటిది అతని యొక్క బర్త్ ప్లేస్. కానీ షేక్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ అంటాం, షేక్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఎక్కడికి వెళ్తుంది అని అంటే అది అందరికీ తెలిసినటువంటి విషయమే, ఢిల్లీకి వెళ్తుంది. ఢిల్లీలో ఎందుకనంటే ఈ షేక్ నిజాముద్దీన్ అవులియా అనేటువంటి వ్యక్తి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి సూఫీ గురువు. ఇక్కడ మనకు సూఫీ మతం ఏంటి, దాని పరిస్థితులు ఏంటి, అసలు ఎందుకు ఆవిర్భవించింది, నేను ఇంత మునుపు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను నేను, ఇస్లాం మతం అనేటువంటిది ఇగాలిటేరియనిజం అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేటువంటి కాన్సెప్ట్ మీద వచ్చినటువంటి మతం. అయితే 622వ సంవత్సరంలో అది ఏర్పడినప్పుడు ఇగాలిటేరియనిజం అనేటువంటిది ప్రమోట్ చేయబడింది, యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్నాము, తర్వాత అందరూ సమానమే అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. అయితే 1206వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ కాలం నాటికి ముస్లిం యొక్క ప్రపంచంలో, ముస్లింల యొక్క సమాజంలో ఈ అంతరాలు అనేటువంటివి రావటం అనేటువంటి జరిగింది. తర్వాత ఏదైతే మహమ్మద్ ప్రాఫిట్ చెప్పాడో ఆ మహమ్మద్ ప్రాఫిట్ చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి విషయాన్ని కొంతమంది గ్రహించి ప్రాఫిట్ చెప్పింది వేరు, ఇక్కడ ఇస్లాంలో జరుగుతున్నటువంటి వేరు, దాన్ని మనం సరిదిద్దాలా అనేటువంటిది. అంటే ఇస్లాం మతంలో ఇస్లాం మతాన్ని సంస్కరించడం కోసం ఇస్లాం మతం ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు అనుకోకుండా డీవియేట్ అయ్యారు పాతని, మహమ్మద్ ప్రాఫిట్ చెప్పింది అది కాదు ఇది అని చెప్పి వాళ్ళు ఏదైతే ఒక దాన్ని ఆ మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నం చేశారో ఆ మతాన్ని సంస్కరించే నేపథ్యంలో వచ్చినటువంటిదే ఈ సూఫీ మతం అనేటువంటిది. సో ఈ సూఫీ గురువులు అనేటువంటి వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో ఉండి, అజ్మీర్లో ఉన్నటువంటి గురువు ఒక ఆయన అయితే, ఢిల్లీలో ఉన్నటువంటి గురువు ఇంకొక ఆయన అయితే, సౌత్ ఇండియాలోకి వచ్చిన గురువు ఒక ఆయన అయితే, దక్కన్లోకి వెళ్ళినటువంటి గురువు ఒక ఆయన అయితే. సో మీరు ఇండియా మ్యాప్ దగ్గర పెట్టుకొని ఏ ప్రాంతంలో ఒక 5-6 ఇంపార్టెంట్ ప్లేసులు ఉన్నాయి, ఆ 5-6 ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కనుక గుర్తుంచుకున్నట్టయితే మనకి ఇలాంటి బిట్స్ని మనం ట్యాకిల్ చేసేదానికి వీలవుతుంది.
ఈ నిజాముద్దీన్ ఔలియా మీద, సో అతని యొక్క పుట్టినటువంటి ప్లేసు ఏది అని అడిగాడు, అది బడయును. అది అతను పాపులర్ అయినటువంటిది ఎక్కడ అంటే ఢిల్లీలో. పుట్టింది మాత్రం ఒక ప్లేస్లో, పాపులర్ అయింది మాత్రం ఇంకొక ప్లేస్లో. నిజాముద్దీన్ ఔలియా మీదనే ఇచ్చినటువంటి ఇంకొక ప్రశ్న చూడండి. దీన్ని కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్లో ఇచ్చాడు. ఒకటో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడనంటే, పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి మహారాజుకి సమకాలీనుడైనటువంటి వ్యక్తి ఖ్వాజా ముయినుద్దీన్ చిస్తీ అన్నాడు. పృథ్వీరాజ్ చౌహానికి సమకాలీకునుడు ఎవరు? ఖ్వాజా ముయినుద్దీన్ చిస్తీ. అది స్టేట్మెంట్ నెంబర్ వన్. ఆ స్టేట్మెంట్ గురించి, అసలు ఈ ఖ్వాజా ముయినుద్దీన్ చిస్తీ ఎవరు అంటే, సూఫీ మతంలో కూడా అనేక రకాలైనటువంటి శాఖలు వచ్చాయి. ఈ శాఖలకి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్కళ్ళు ఆ శాఖను సూచించారు కాబట్టి వాళ్ళ యొక్క పేరుతోటి ఆ సెక్ట్స్ అనేటువంటి వచ్చాయి ఇక్కడ. ఈ ఖ్వాజా ముయినుద్దీన్ చిస్తీ అనేటువంటి వ్యక్తికి ఈ పృథ్వీరాజ్ చౌహానికి సంబంధం ఏంటి? ఇది ఒక విషయం మనకు తెలియాల్సిన అవసరం ఉంది. రెండో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? గియాజుద్దీన్ తుగ్లక్ షేక్ నిజాముద్దీన్ ఔలియాకి కాంటెంపరీ రూలర్, కాంటెంపరీ అని చెప్పి చెప్పాడు, సమకాలీకుడు అని చెప్పి చెప్పాడు. సో ఇక్కడ గుయాజుద్దీన్ తుగ్లక్కి షేక్ నిజాముద్దీన్ ఔలియాకి సంబంధం ఏంటో కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ షేక్ నిజాముద్దీన్ ఔలియా ఈ ఢిల్లీలో ఎవరైతే ఫేమస్ ఉన్నారో, బడయంలో పుట్టాడని చెప్పాను, అతను ఢిల్లీ సుల్తానుల్ని మొత్తం 7 మందిని చూశాడు. అతను అంటే 7 మందికి అతను సమకాలీకుడే. ఆ 7 మందిలో ఒకడు ఈ గియాజుద్దీన్ తుగ్లక్. కాబట్టి ఈ గియాజుద్దీన్ తుగ్లక్ సమకాలీకుడు అని అంటే నిజాముద్దీన్ ఔలియా అనేటువంటి విషయం మనకి స్టేట్మెంట్ నెంబర్ 2 కరెక్ట్. అది స్టేట్మెంట్ నెంబర్ 1 ఏంటి? పృథ్వీరాజ్ చౌహానికి ఖ్వాజా ముయినుద్దీన్ చిస్తీ సమకాలీకుడు అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ అసలు పృథ్వీరాజ్ చౌహానికి ఈ చిస్తీ శాఖ సంబంధం ఏంటి? ఈ ఖ్వాజా ముయినుద్దీన్ చిస్తీ అనేటువంటి వ్యక్తి, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం మహమ్మద్ గజనీకి మహమ్మద్ ఘోర్కి మధ్యలో ఉన్నటువంటి తేడాల గురించి నేను చెప్పాను. మహమ్మద్ ఘోర్ అనేటువంటి వ్యక్తి మొదటి తరయును రెండవ తరయును యుద్ధం పృథ్వీరాజ్ చౌహాన్తో చేస్తాడు. 1191లో ఒకటో యుద్ధము, 1192లో రెండో యుద్ధం చేస్తాడని చెప్పుకోవడం మనం డిస్కస్ చేసాం. ఆ మహమ్మద్ ఘోర్తో పాటు భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి ఈ ఖ్వాజా ముయినుద్దీన్ చిస్తీ అనేటువంటి వ్యక్తి. కాబట్టి మహమ్మద్ ఘోర్కి సమకాలీనుడు, మహమ్మద్ ఘోర్తో పాటు వచ్చాడు అని అంటే ఆటోమేటిక్గా పృథ్వీరాజ్ చౌహాన్తో యుద్ధం చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ ఘోరు, కాబట్టి వాళ్ళిద్దరూ సమకాలీకులు అనేటువంటి విషయం మనకు తెలియాలి. అంటే ఇక్కడ అంటే బిట్ని ఎన్ని రకాలుగా మనం అంచనా వేయాలో చూడండి. పృథ్వీరాజ్ చౌహాన్కి మహమ్మద్ ఘోర్కు ఉన్నటువంటి రిలేషన్ తెలియాలి, మహమ్మద్ ఘోర్కి ఖ్వాజా ముయినుద్దీన్ చిస్తీకి సంబంధం ఉన్నటువంటి విషయం తెలియాలి, ఆయనతో పాటు ఈయన వచ్చాడు ఇక్కడికి భారతదేశానికి అన్నటువంటి విషయం కూడా తెలిసినట్టయితే ఇలాంటి బిట్లు మనం సునాయాసంగా మనం పెట్టేదానికి వీలుంటుంది అన్నమాట. క్వశ్చనర్కు ఎట్లా ఉండొచ్చు? ట్విస్టెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ట్విస్టెడ్ క్వశ్చన్స్ అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇంకొక క్వశ్చన్ మనం వచ్చిన క్వశ్చన్ అంటే నేను చూస్తాను. అల్లావుద్దీన్ బహమాన్ షా బహమనీ సామ్రాజ్యాన్ని రూల్ చేస్తున్నటువంటి సమయంలో ఇబన్ బటూటా ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఇండియా అన్నాడు. అంటే అల్లావుద్దీన్ హాసన్ బహమాన్ షా అనేటువంటి వ్యక్తి గురించి నేను ఇంతకుముందు మాట్లాడాను. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1327వ సంవత్సరంలో క్యాపిటల్ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చాడు. అదేవిధంగా వీళ్ళ యొక్క ఒత్తిడి తట్టుకోలేక 1329 అంటే 2 సంవత్సరాల తర్వాత మరలా దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మార్చడం అనేటువంటి జరిగింది. ఆ వెళ్తున్నప్పుడు ఇక్కడ దౌలతాబాద్లో ఒక గట్టి వ్యక్తి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఒక వ్యక్తిని ఈ దక్కన్ పరిసర ప్రాంతాలు దక్షిణ భారతదేశంలో ముస్లిం యొక్క పాలన చూసుకోమని చెప్పి ఒక వ్యక్తిని అక్కడ నియమించి వెళ్ళడం జరిగింది. ఆయన యొక్క రిప్రజెంటేటివ్గా ఆ వ్యక్తే అల్లావుద్దీన్ హాసన్ బహమాన్ షా అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్రశ్న ఏమడుగుతున్నాడు అని అంటే, వెన్ అల్లావుద్దీన్ బహమాన్ షా వాజ్ ప్రొక్లెమిడ్ యాజ్ కింగ్ ఆఫ్ దక్కన్, ఇబన్ బటూటా వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఇండియా. అది స్టేట్మెంట్ నెంబర్ 1. అంటే అల్లావుద్దీన్ హాసన్ బహమాన్ షా అనేటువంటి వ్యక్తి ఇక్కడ దక్కన్లో మహారాజుగా ఉన్నప్పుడు ఇబన్ బటూటా అనేటువంటి వ్యక్తి ఇండియాలో తిరుగుతున్నాడు. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2, వెన్ అబ్దుల్ రజాక్ కేమ్ టు ఇండియా, ఖిజర్ ఖాన్ వాజ్ ది సుల్తాన్ టు ఢిల్లీ. సో ఈ 2 స్టేట్మెంట్లు ఇచ్చి విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఇక్కడ మొదటి స్టేట్మెంట్ కనుక మనం కనుక చూసుకున్నట్టయితే, ఇబన్ బటూటా అంటే ఎవరో తెలియాలి, అల్లావుద్దీన్ హాసన్ బహమాన్ షా ఎవరో తెలియాలి. ఇబన్ బటూటా ఎవరు? ఇబన్ బటూటా అనేటువంటి వ్యక్తి మొరాకో నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి. ఈ మొరాకో నుంచి భారతదేశానికి వచ్చి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో, మహమ్మద్ బిన్ తుగ్లక్ని మనం అందరం పిచ్చి తుగ్లక్ అనుకునేదానికి ఇద్దరు వ్యక్తులు కారకుడు, ఒకళ్ళు జియావుద్దీన్ బరాని అయితే రెండో వాడు ఈ ఇబన్ బటూటా అనేటువంటి వ్యక్తి.
ఎందుకు వీళ్ళిద్దరు వ్యక్తులు కారణం వలన అంటే వాళ్ళు రాసినటువంటి పుస్తకాల్లో అతని యొక్క పనులన్నీ కూడా పిచ్చి పనులుగా మనం వాళ్ళు చెప్పటం, తర్వాత మనం అదే అభిప్రాయాన్ని కలిగి ఉండడం అనేటువంటి జరిగింది. ఈ మొరాకో నుంచి వచ్చినటువంటి ఈ వ్యక్తి ఢిల్లీకి క్వాజాగా ఉన్నాడు, అంటే చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి పరిస్థితి, అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆ పోస్ట్ ఇచ్చారు. ఈ వీటిల్లో చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఇబన్ బటుటా చేశాడో అందుకని ఈ ఇబన్ బటుటాని మహమ్మద్ బిన్ తుగ్లక్ జైల్లో పెట్టడం, ఆ జైల్లో పెట్టిన తర్వాత మళ్ళా కనికరించి మళ్ళా బయటకు తీసుకొచ్చేసేసి అతను రాయబారిగా నియమించడం, ఇన్ని జరిగినా కూడా ఇబన్ బటుటా మాత్రం అతని మీద చాలా కక్షతోటి ఇతను చేసినటువంటి పనులు పిచ్చి పనులు అని చెప్పి తను రాసినటువంటి ట్రావెలోగ్ ఏదైతే ఉందో దాంట్లో ఆ ట్రావెలోగ్ పేరు అనేటువంటిది చాలాసార్లు అడిగినటువంటి బిట్టు ఈ దీనిని రాసినటువంటి వ్యక్తి ఎవరున్న అడిగాడు, అతనే ఇబన్ బటుటా. అతని అతను రాసిన బుక్ ఏంటంటే కితాబుల్ రెహ్లా అనేటువంటి ట్రావెలోగ్ రాశాడు అతను. కితాబుల్ రెహ్లా అనేటువంటి దాన్ని రాసింది ఎవరు అని అంటే ఇబన్ బటుటా. ఈ ఇబన్ బటుటా వల్ల మహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చివాడాడు. ఈ స్టేట్మెంట్ ఒకటి మనకు కావాల్సిన అవసరం ఉంది. ఈ అల్లావుద్దీన్ హాసన్ బహమాన్ షాను కూడా దక్కన్లో నియమించినటువంటి వ్యక్తి ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్కే. కాబట్టి వీళ్ళిద్దరికీ లింక్ ఉంది కాబట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ అల్లావుద్దీన్ హాసన్ బహమాన్ షా ఇబన్ బటుటా ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ నెంబర్ 1 కరెక్ట్ ఇక్కడ. అయితే ఇతను ఇబన్ బటుటా అనేటువంటి వ్యక్తి ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న, అతను మొరాకో దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఏ పట్టణానికి ఖాజాగా పనిచేశాడు, ఢిల్లీ పట్టణానికి ఖాజాగా పనిచేశాడు. ఆ తర్వాత అతను భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు, అందరూ ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోయారు అనేటువంటి గుర్తుంచుకోవడం కొంచెం కష్టమైనటువంటి ఉంటుంది. బట్ ఇక్కడలో కొంచెం సారూప్యత ఉంది కాబట్టి 1335లో భారతదేశానికి వచ్చాడు. ఆ దాన్ని తిరగేసేస్తే 1353లో మళ్ళా మొరాకోకి వెళ్ళిపోయాడు. 35, 53 ఈ రెండింటిని రివర్స్లో వచ్చింది ఒకటి పోయింది ఒకటి ఈ విధంగా గుర్తుంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇక్కడ రెండవ స్టేట్మెంట్ చూడండి. సో మొదటి స్టేట్మెంట్ కరెక్ట్, ఇక్కడ రెండవ స్టేట్మెంట్ ఏమిచ్చాడు, అబ్దుర్ రజాక్ భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ కిజర్ఖాన్ అనేటువంటి వ్యక్తి సుల్తాన్గా ఉన్నాడు. కిజర్ఖాన్ అనేటువంటి వ్యక్తి సుల్తాన్గా ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ కిజర్ఖాన్ మీదనే ఇంకొక బిట్ కూడా ఇచ్చాడు. కిజర్ఖాన్ మీద అడిగినటువంటి ఇంకొక బిట్ కూడా చెప్తాను, ఆ తర్వాత దీని ఆన్సర్ దగ్గరికి వస్తాను. ఈ క్రింది వాటిలో అల్లావుద్దీన్ ఖిల్జీ కమాండర్ కాని వాళ్ళు ఎవరు అన్నాడు. ఇక్కడ మనం ఢిల్లీ సుల్తానుల్లో మాట్లాడుకున్నప్పుడు బానిస వంశస్థుల గురించి మాట్లాడుకున్నాం, అట్లానే ఖిల్జీల గురించి మాట్లాడుకున్నాం, అట్లానే తుగ్లకుల గురించి మాట్లాడుకున్నాం, అట్లానే సయ్యద్దుల గురించి మాట్లాడాము, తర్వాత లోడీల గురించి మాట్లాడాము. 5 వంశాలు మొత్తం ఢిల్లీ సుల్తానుల్లో దీంట్లో రూల్ చేశాయి. దీంట్లో ఫస్ట్ బానిస వంశం అయిపోయిన తర్వాత, అంటే ఆల్టుమష్ కానీ బాల్బన్ కానీ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఖిల్జీలు. ఈ ఖిల్జీల్లో ముఖ్యమైనటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే స్టాండింగ్ ఆర్మీ అనేటువంటిది వచ్చింది అని చెప్పుకున్నాం. అంటే అప్పటి వరకు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి, రాజు అనేటువంటి వ్యక్తి ల్యాండ్ని వేరే వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ ల్యాండ్లో వచ్చినటువంటి భూమి మీద వచ్చేటువంటి ఫలసాన్ని ఉపయోగించుకుని వాళ్ళే సైనికులను మెయింటైన్ చేయటం అనేటువంటి ఇక్తా సిస్టమ్ ఒకటి వచ్చిందని చెప్పాను. అట్లానే ఇంతకుముందు ఫ్యూడలిజం అనేటువంటిది, భూస్వామ్య విధానం అనేటువంటిది ఈ విధంగా భారతదేశంలో ప్రారంభమైందని చెప్పాను. దానికి విరుగుడుగా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే స్టాండింగ్ ఆర్మీ, తన వద్దనే సైన్యాన్ని ఉంచుకుని పెట్టేటువంటి కార్యక్రమం అల్లావుద్దీన్ ఖిల్జీ స్టార్ట్ చేశాడు. దాన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ పర్ఫెక్ట్ చేశాడని చెప్పుకున్నాం. దీని సందర్భంలో అతను కమాండర్స్, 4 కమాండర్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆ 4 పేర్లు ఎట్టి పరిస్థితుల్లో మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఈ అడిగినటువంటి బిట్ ఏంటంటే ఈ క్రింది వాటిలో ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కమాండర్ కాదు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి, ఆల్ప్ ఖాన్, 2 కిజర్ ఖాన్, 3 నుస్రత్ ఖాన్, 4 జాఫర్ ఖాన్. ఇక్కడ ఆ 4 ఎవరో మీకు తెలిసినట్టయితే ఆటోమేటిక్గా మీరు దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. లేదు, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కొడుకు పేరు కనుక మీకు తెలిసినట్టయితే ఈ బిట్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అల్లావుద్దీన్ యొక్క కొడుకు పేరే ఈ ఖిజర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి, ఆప్షన్ 2 ఇచ్చేశాడు కాబట్టి అతను కమాండర్ కాదు. మిగిలిన 3 కమాండర్లు, ఆల్ప్ ఖాన్ కమాండర్, నుస్రత్ ఖాన్ కమాండర్, జాఫర్ ఖాన్ కమాండర్, వీళ్ళతో పాటు ఉలుక్ ఖాన్ అనేటువంటి వ్యక్తి కూడా ఇంకొక అతను కమాండర్గా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది. ఉలుక్ ఖాను, ఆల్ప్ ఖాను, నుస్రత్ ఖాను, తర్వాత జఫర్ ఖాన్, ఇవి ఈ 4. ఈ కిజర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఎవరు, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కొడుకు. సో ఇప్పుడు ఇక్కడ బిట్టుకు రండి. ఇక్కడ అబ్దుర్ రజాక్, వెన్ అబ్దుర్ రజాక్ కేమ్ టు ఇండియా, అంటే అబ్దుర్ రజాక్ భారతదేశానికి వచ్చినప్పుడు కిజర్ ఖాన్ రూల్ చేస్తున్నాడు.
సో బానిస వంశం ఎప్పుడైపోయింది? 1290వ 1206లో ప్రారంభమైనటువంటి బానిస వంశం 1290 నాటికి కంప్లీట్ అయిపోయింది. 1290 నుంచి 1320 వరకు మీకు ఈ ఖిల్జీలు అనేటువంటి వాళ్ళు రూల్ చేశారు. అబ్దుల్ రజాక్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు అనేటువంటి విషయం మనకు తెలియాలి. మీరు విజయనగర సామ్రాజ్యం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని కూడా 4 వంశాలు రూల్ చేశారు. ఈ సీక్వెన్స్ కూడా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగినటువంటి బిట్లు అవి. ఇప్పుడు ఢిల్లీ సుల్తానుల్లో ఏ విధంగా అయితే సీక్వెన్స్ మనం బానిస వంశం అని, తర్వాత ఖిల్జీలని, తర్వాత తుగ్లక్లని, సయ్యద్లని, లోడీలని చెప్పుకున్నామో ఆ సీక్వెన్స్ ఇంపార్టెంట్. అలానే ఇక్కడ కూడా సీక్వెన్స్ విజయనగరాన్ని పరిపాలన చేసినటువంటి వాళ్ళ సీక్వెన్స్ ఏంటంటే, నేను ఎస్ఎస్టీఏ అని గుర్తుంచుకున్నాడు. సంగమ వంశం, శాలువ వంశం, తులువ వంశం, అరవీటి వంశం అనేటువంటిది ఎస్ఎస్టీఏ. సో ఈ 4 వరుసనే రూల్ చేసినటువంటి వంశాలు. ఈ రూల్ చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి ఫారినర్సు భారతదేశానికి రావటం అనేటువంటిది జరిగింది. భారతదేశాన్ని దర్శించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరూ ఎలా వచ్చారు? అటు ల్యాండ్ మార్గం అనేటువంటిది 1453వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ అనేటువంటి దాన్ని ఆక్యుపై చేయడం వల్ల ఆ ల్యాండ్ మార్గం పూడిపోయి ఆ తర్వాత సముద్ర మార్గం ద్వారానే చిన్నగా ఇటు సౌదీ అరేబియాకి వచ్చి కొంత రావటం కానీ, లేకపోతే పూర్తిగా ఆఫ్రికా చుట్టూ తరవటం కానీ అనేటువంటివి జరిగాయి. కాబట్టి వస్తే వాళ్ళు ద్వీపకల్ప భారతదేశానికే వచ్చేవాళ్ళు సముద్ర మార్గంలో. కాబట్టి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక హిందూ పెద్ద సామ్రాజ్యం ఏంటంటే బహమనీ సామ్రాజ్యం 1347వ సంవత్సరంలో అల్లావుద్దీన్ మన మహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోవడానికి 4 సంవత్సరాల ముందు ఏర్పడింది. అట్లానే అది ఒక ముస్లిం సామ్రాజ్యం. ఒక హిందూ సామ్రాజ్యం అనేటువంటిది అవతరించింది. ఆ హిందూ సామ్రాజ్యమే ఈ విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యానికి అనేక మంది ఇక్కడ రావటం అనేటువంటి జరిగింది. వాళ్ళు ఎవరు? ఈ అబ్దుల్ రజాక్ అనేటువంటి వ్యక్తి విజయనగర సామ్రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి, విజయనగర సామ్రాజ్యాన్ని ఆహా ఓహో అని పొగిడినటువంటి వ్యక్తి. విజయనగర సామ్రాజ్యంలో నీకు 7 కోటలు ఉండేవని చెప్పి, తర్వాత ఒక్కొక్క కోటకి మధ్యలో చాలా ప్లేసులు ఉండేవని, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ కూడా మధ్యలో ఉన్నాయని, అంటే ఈ కోటలోకి మీరు రావాలి శత్రు దుర్భేద్యంగా ఉంటుందని, శత్రువులు దీంట్లోకి రావాలనంటే ఒక్కొక్క కోటని దాటుకుంటూ రావాలని, ఇట్లా విజయనగర సామ్రాజ్యం అంటే ఆహా ఓహో అని వర్ణించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఈ మన అబ్దుల్ రజాక్ అనేటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ అతను బిట్టేమడిగాడు, ఖిజర్ ఖాన్ రూల్ చేసేటప్పుడు అబ్దుల్ రజాక్ వచ్చాడు. ఖిజర్ ఖాన్ అంటే ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కొడుకు. కాబట్టి విజయనగర సామ్రాజ్యానికి ఇక్కడ అబ్దుల్ రజాక్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు అని తెలిస్తే ఆటోమేటిక్గా మీకు ఆ స్టేట్మెంట్ తప్పు అనేటువంటి విషయం. అంటే కొన్నిటి మీద ఏదైతే హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉంటాయో ఆ ఫ్యాక్ట్స్ మనకు గనక స్పష్టంగా తెలిసినట్టయితే ఆ బిట్ని మనం డైరెక్ట్గా హ్యాండిల్ చేసేదానికి వీలవుతుంది. సో ఇక్కడ అబ్దుల్ రజాక్తో పాటు విజయనగర సామ్రాజ్యానికి అబ్దుల్ రజాక్ 1445వ సంవత్సరంలో వచ్చాడు. అలానే ఇంకా కొంతమంది కూడా ఈ ట్రావెలర్స్ అనేటువంటి వాళ్ళు రావడం జరిగింది. ఈ అబ్దుల్ రజాక్ మనకి పెర్షియా నుంచి వచ్చాడు. పెర్షియా అంటే మనకు తెలుసు ఇరాన్ నుంచి వచ్చాడు. అట్లానే పోర్చుగీస్ ట్రావెలర్ ఒక ఆయన వచ్చాడు. ఆ ట్రావెలరు ఆయన ఎవరు? చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ఇది విజయనగర సామ్రాజ్యం గురించి. డొమింగో పియాస్ అనేటువంటి వ్యక్తి పోర్చుగీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో పోర్చుగీస్ నుంచి వచ్చినటువంటి ట్రావెలర్ ఎవరు అని అంటేనేమో డొమింగో పియాస్ అనేటువంటి వ్యక్తి. ఇతను రోమ్ సామ్రాజ్యం కన్నా పెద్దది విజయనగరం అని చెప్పి రోమ్తో ఎవరు పోల్చారు అని చెప్పి బిట్ అడిగాడు ఒకసారి. అంటే ఈ క్రింది వారిలో ఎవరు రోమ్ నగరంతో విజయనగర నగరాన్ని పోల్చారు? డొమింగో పియాస్ పోల్చారు. ఈ డొమింగో పియాస్ ఎక్కడి నుంచి వచ్చాడు? అట్లానే పోర్చుగీస్ నుంచి వచ్చాడు అనేటువంటి విషయం మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే ఇంకొక ట్రావెలర్ ఉన్నారు, ఇటాలియన్ ట్రావెలర్. ఇతను నికోలో డి కొంటి అంటాం. ఈ నికోలో కొంటి అని కూడా అంటారు, నికోలో డి కొంటి అని అంటాము. ఈ నికోలో కొంటి అనేటువంటి వ్యక్తి విజయనగర సామ్రాజ్యం యొక్క చుట్టుకొలత సర్కంఫరెన్స్ అనేటువంటిది 60 మైల్స్ ఉంటుంది అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగాడు. ఇతనే నికోలో డి కొంటి అనేటువంటి వ్యక్తి. సో ఈ రకంగా అంటే మనకి ఫారినర్స్ ఎవరెవరైతే వస్తూ ఉన్నారో మన మహాసామ్రాజ్యాలకు కానీ సామ్రాజ్యాలకు కానీ చిన్న రాజ్యాలకు కానీ వాళ్ళు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు, ఎందుకంటే మనకి చరిత్ర రాసుకున్నటువంటి దాఖలాలు లేవు. మన యొక్క పరిపాలన ఎలా ఉంది, మన ప్రాంతాలు ఎలా ఉన్నారు, మన యొక్క సమాజం ఎలా ఉంది, మన సంస్కృతి అనేటువంటిది ఎలా ఉంది, ఆ నాటి కాలంలో రాజులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ చరిత్ర అంతా రాసినటువంటి దాఖలాలు, చరిత్ర మీద మక్కువ చూపినటువంటి దాఖలాలు మన భారతీయులకు తక్కువగా ఉన్నాయి. అలా మొట్టమొదటగా చరిత్ర ప్రకారంగా ఇలా ఉంది ఈ చరిత్ర అని చెప్పి రాసినటువంటి వ్యక్తే మనకి రాజతరంగిణి అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి కల్హణుడు, కల్హణాస్ రాజతరంగిణి. అందుకనే అది మొట్టమొదటి చారిత్రక గ్రంథం అంటాం మనం. అంటే ఈ ముస్లిమ్స్ ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో, ముస్లిమ్స్తో పాటు క్రిస్టియన్స్ కూడా భారతదేశానికి రావటం మొదలెట్టారో, ఈ ముస్లిములు హిస్టరీ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం, ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పి రాయటం, ఆటోబయోగ్రఫీలు రాసుకోవటం. బాబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోబయోగ్రఫీ రాశాడు.
ఆటోబయోగ్రఫీలో ఆనాటి భారతదేశం యొక్క ముఖ చిత్రం గురించి, జాగ్రఫికల్ కండిషన్స్ గురించి బాబర్ అనేటువంటి వ్యక్తి రాయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి వాళ్ళు చరిత్రకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఆ రోజుల్లో మనం ఎలా ఉన్నాము, మన ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఆ రోజు రోమ్కి విజయనగరానికి పోల్చాడనంటే, ఆ మరి విజయనగర సామ్రాజ్యంలో మరి 7 రకాలైనటువంటి కోటలు ఉన్నాయి డిఫరెంట్ స్పెల్స్లో అనంటే, అంటే ఆనాటి యొక్క వైభవం అనేటువంటిది మనకి ఫారినర్స్ రాసినటువంటి పుస్తకాల ద్వారా, రాబర్ట్ సీవెల్ ఇంకొక ఫారినర్ ఆయన మద్రాసులో మనకి ఇక్కడ పనిచేసినప్పుడు ఆయన విజయనగర చరిత్ర మీద, విజయనగరం యొక్క దీని మీద కృషి చేసి ది ఫర్గటన్ ఎంపైర్ అని చెప్పి ఒక పుస్తకం రాసినటువంటి పరిస్థితి ఉంది ది విజయనగర అని చెప్పి ఆయన రాబర్ట్ సీవెల్ అనేటువంటి వ్యక్తి. సో ఇలా ఫారినర్స్ రాసినటువంటి గ్రంథాలు మనకు చరిత్రకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అలాంటి గ్రంథాలు మనకు ఎక్కడైతే చదువుకుంటూ వస్తున్నప్పుడు వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఇందాక ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఒకటే కరెక్ట్, రెండవ స్టేట్మెంట్ అనేటువంటిది తప్పు. రెండవ స్టేట్మెంట్ ఏంటి, అబ్దుల్ రజాకు విజయనగర గుర్తుండాలి, కిజర్కి అంత సంబంధం లేదు అనేటువంటి విషయం తెలిస్తే మనకు సరిపోతుంది. ఇబన్ బటుటాకి మనకి అల్లావుద్దీన్ హాసన్ బహుమాన్ షా ఉన్నప్పుడు ఇబన్ బటుటా కూడా ఉన్నాడు, అతను తిరిగిపోయాడు 1935లో వచ్చాడు, 1953లో వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిస్తే అల్లావుద్దీన్ హాసన్ బహుమాన్ షా ఎప్పుడు బహుమనీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడంటే 1347 అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఈ విధంగా ఉత్తర భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది, దక్షిణ భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది, దక్కన్లో ఏం జరుగుతూ ఉంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో మీరు చదువుకుంటూ ఈ విధంగా బిట్లు కనుక అనాలసిస్ చేసుకుంటూ పోయినట్టయితే ఈ ఒక్క సబ్జెక్టులోనే కాదు మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఇలా చేయాలనే ఉద్దేశంతో దీన్ని నేను చెప్తూ ఉన్నాను. రైట్, ఇక సిలబస్ పట్టు జాబ్ కొట్టు కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.